ఇన్ని రోజులు అందం కోసం మీ ముఖానికి జుట్టుకు కెమికల్స్ పోసింది చాలు. 100% స్వచ్ఛమైన నేచురల్ ఫేస్ ప్యాక్స్ మరియు జుట్టుకు సంబంధించిన హెర్బల్ పౌడర్స్ ఆయుర్గుణ హెర్బల్స్ వారు చాలా తక్కువ ధరలకే మీకు అందిస్తున్నారు. వాటిని అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేయాలంటే క్రింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్స్ ద్వారా ఆర్డర్ చేసి మీ అందాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోండి. రాజశేఖర్ రోడ్డు ప్రమాదంపై జీవిత వివరణ. టాలీవుడ్ ప్రముఖ హీరో రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్డులో పెద్దగోల్కొండ అప్ప జంక్షన్ వద్ద ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. మంగళవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చిన్న చిన్న గాయాలతో హీరో బయటపడ్డారు. అయితే ఈ ప్రమాదంపై మీడియా, వెబ్సైట్లలో రకరకాలుగా కథనాలు వస్తున్నాయి. మద్యం మత్తులో వాహనం నడిపాడని, కారులో మద్యం బాటిళ్లు ఉన్నాయని, 180 వేగంతో కారులో వస్తున్నట్లు, ఇలా పలు చిత్ర విచిత్రాల కథనాలు వెలువడంతో రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది, కాపాడిందెవరు, ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలను రాజశేఖర్ సతీమణి జీవిత వివరణ ఇచ్చారు. అసలు ఏం జరిగింది? రాజశేఖర్కు రోడ్డు ప్రమాదం జరిగిందని చాలామంది తనకు ఫోన్ కాల్స్ చేశారని, మరోవైపు అభిమానులు ఆందోళన చెందుతుండటంతో అసలేం జరిగింది అనే విషయాలను చెప్పడానికి మీ ముందుకు వచ్చాను అని జీవిత చెప్పుకొచ్చారు. మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్నాయని, అవన్నీ తప్పే అని ఆమె ఖండించారు. నిన్న రాత్రి 1:30 గంటలకు రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి రాజశేఖర్ గారు ఇంటికి వస్తుండగా బెంజ్ కారు టైర్ పగిలి కంట్రోల్ తప్పింది. దీంతో డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఆ సమయంలో ఎదురుగా కారులో వస్తున్న వాహనం ఆపి అందులో ఉన్న వాళ్లు రాజశేఖర్ను గుర్తుపట్టి సాయం చేశారు. వాళ్ల ఫోన్ నుంచే ప్రమాదం గురించి పోలీసులు మాకు తెలిపారు. వాళ్ల కారులోనే సగం దూరం రాగా మేము మా కారులో వెళ్లి పికప్ చేసుకున్నాం అని జీవిత చెప్పుకొచ్చింది. నిజంగా ఇది చాలా పెద్ద ప్రమాదం. ఆ తర్వాత నేను పోలీసులకు ఫోన్ చేసి ప్రమాదం గురించి వివరాలు చెప్పాను. రాజశేఖర్ గారి వస్తువులన్నీ వెరిఫై చేశాక రాజశేఖర్ గారు క్షేమమే కదా అని అడిగారు. రాజశేఖర్తో కూడా మాట్లాడారు. ఆ తర్వాత డాక్టర్ ఇంటికి వచ్చి ఆయన్ని చూశారు. ఒక చిన్న గాయం తప్ప ఎలాంటి బలమైన గాయాలేమీ లేవు అని తెలిపారు. ప్రాథమిక చికిత్స చేశారు. ప్రమాదానికి సంబంధించి స్టేట్మెంట్ ఇవ్వాలని పోలీసులు కోరారు. రాజశేఖర్ కోలుకున్నాకే ఇవ్వండి అని చెప్పగా తప్పకుండా వస్తాము అని చెప్పాం. నేను కూడా పోలీసులతో టచ్లో ఉన్నాను. సిఐ వెంకటేశ్వర్ గారితో మాట్లాడాను. వాస్తవానికి ఇది చాలా పెద్ద ప్రమాదం, కానీ రాజశేఖర్ గారిని అభిమానించి అందరి ప్రేమ వల్లే ఆయన చిన్నపాటి గాయంతోనే క్షేమంగా బయటపడ్డారు. మీ అందరి ప్రేమకు అభిమానానికి ధన్యవాదాలు అని జీవిత వీడియోలో వెల్లడించారు. జీవిత వివరణతో చాలా వరకు పుకార్లకు ఫుల్ స్టాప్ పడినట్లయింది. ఇన్ని రోజులు అందం కోసం మీ ముఖానికి జుట్టుకు కెమికల్స్ పోసింది చాలు. 100% స్వచ్ఛమైన నేచురల్ ఫేస్ ప్యాక్స్ మరియు జుట్టుకు సంబంధించిన హెర్బల్ పౌడర్స్ ఆయుర్గుణ హెర్బల్స్ వారు చాలా తక్కువ ధరలకే మీకు అందిస్తున్నారు. వాటిని అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేయాలంటే క్రింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్స్ ద్వారా ఆర్డర్ చేసి మీ అందాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోండి.